కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం, ఇప్పుడు బొందరగడ్డ ఎట్లయింది? ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందో సభకు వచ్చి కేసీఆర్ వివరించాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవాలయం ఎట్లయింది, ఇప్పుడు ఇది ఎట్లయింది? అప్పుడు దేవాలయం అన్నటువంటి కేసీఆర్, ఇప్పుడు మళ్ళా బొందలగడ్డ ఎట్లయిందని చెప్పేసి మంత్రి అడుగుతా ఉన్నాడు. ప్రభుత్వం ప్రాణహిత చేవల్లో 14 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే సెల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు, ఇని సెల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది. అయినా వారు రాలే. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంకిద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే, ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేస్తారు. అంతే కదా, ఆయన దేవాలయమైన ఆయన్నే చెప్పిండు. తర్వాత వాళ్ళకి పేర్లు కూడా లక్ష్మీ బరాజ్, సరస్వతి బరాజ్ ఇట్లా అని చెప్పేసి బరాజులు పేర్లు పెట్టిండు. మరి దేవాలయమైన ప్రాజెక్టు ఇప్పుడు బొందలగడ్డ ఎందుకు అయిందని చెప్పేసి అక్కడ మంత్రి అడుగుతా ఉన్నారు. కాళేశ్వరం యూజ్లెస్, 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేం, గేట్లన్నీ కుల్లా పెట్టాల్సిందే. కాగ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు. గత సర్కార్ అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రంపై 100,000 కోట్ల రూపాయల అప్పు పెరుగుపోయింది. వైట్ పేపర్లో తేల్చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలకు భారీగా డ్యామేజీ. అన్నారం బ్యారేజీ మళ్ళా ఇంకో బుంగబడ్డది. ఇక ఎన్డీఎఫ్ఏకు ఎస్ఏకు ఫిర్యాదు చేసినాం. సుందిల బ్యారేజ్ చెక్ చేయిస్తాం, 3 బ్యారేజీలను ఎన్డీఎస్ఏకి అప్పగిస్తున్నట్లుగా మంత్రి వెల్లడించిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం లోపభూయిష్టంగా ఉందని, అది ఓ యూజ్లెస్ ప్రాజెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రాజెక్టులోని 3 బ్యారేజీల్లో నీళ్లు నింపలేని దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే గత సర్కార్ ప్రాజెక్టును కట్టిందనే విషయాన్ని కాక్ కూడా తన రిపోర్టులో తెలిపిందని, వాళ్ళ అవినీతి అక్రమాలతో రాష్ట్రంపై 100,000 కోట్ల రూపాయలు అప్పు మోపిందని ఆందోళన వ్యక్తం చేసిండ్రు. ఏమైంది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందంట, అసలు యాక్చువల్గా ఇది ఒక యూజ్లెస్ ప్రాజెక్టు, పనికి మాలిన ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లియర్గా మంత్రులు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా ఒకవేళ అది అద్భుతమైన ప్రాజెక్టే అయి ఉంటే, అద్భుతమైన ప్రాజెక్టే అయి ఉంటే వాళ్ళు ఆయన్నే వచ్చేటోడు, కాకొచ్చేటోడు, కాకొచ్చేసి మాట్లాడేటోడు, మాట్లాడి ఓ ఇది సూపర్ అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పేటోడు. కానీ ఎందుకు మాట్లాడతలేడంటే, కాక ఎందుకు వస్తలేడు అంటే కాక రాకపోవడానికి కారణం ఇదే. ఎందుకనంటే వస్తే ఆటోమేటిక్గా తేలిపోతుంది కదా కథ, అందుకనే కాక మాట్లాడనమాట. అందుకని కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు అంటే ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే, 100,000 కోట్ల రూపాయలని, 100,000 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం కూడా జేబులాడలు వేసుకున్నారు, అక్కడ మట్టిలో పోసేసినారు. నిజంగా ఏమైనా ఉపయోగపడ్డదా, ఎంతమైనా జరుగుతుంది అంటే అది ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడటం ఇది సరిగా అధ్యక్ష సైన్ చేయలేదు. అది ఈ నెల లోపల ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారు. నేను పోయినసారి కూడా చెప్పిన ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు సైన్ చేయలేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే అందులో మీరు మొదటి భాగం చదవండి, తెలంగాణ సెక్రటరీ ఆ విషయాన్ని వ్యతిరేకించిందని చెప్పి ఆ ఫస్ట్ పేరా చదవండి. అదేవిధంగా
దయచేసి మీరు ఈ సభ యొక్క సార్థకత తగ్గించొద్దు. ఈ ప్రభుత్వము శాసనసభలో ఈ ప్రాజెక్టులు కృష్ణానదికి అప్పచెప్పము అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట మీ కార్యదర్శిగా ఏ వాట్ టురెంటరీ టీమ్స్ ఒప్పుకోండి మీ అసోసియేషన్ అన్నా. సరే ఒకటి అధ్యక్ష ఆన్ రికార్డ్ నేను మళ్ళీ స్టేట్ చేస్తున్నా, వారు స్టేట్ చేసే మినిట్స్ తెలంగాణ సెక్రటరీ సంతకం పెట్టలేదు. మా దృష్టికి రాగానే ఈ మినిట్స్ తప్పు ఇది వచ్చినావా ఇక లేని లేని ఉన్నాయి అట్లా అట్లా నేను సంతకం పెట్టేసిండ్రు అయిపోయింది పోయిపోయింది అని చెప్పేసి ఇట్లా కథలు చెప్పే ప్రయత్నం చేసిండు 100% పెట్టలేదని చెప్పి చెప్తా ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చూసారు కదా మొత్తం కూడా ఓ ఇక ఆగం ఆగం చేసేసి ఇప్పుడేమో ఇట్లా అంటుండేగా.